హలో నమస్తే అండి, బాగున్నారా? నా పేరు కృష్ణకుమారి. మేము బోస్టన్ డౌన్ టౌన్కి వెళ్ళామండి. అక్కడ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్, తర్వాత వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూసారా? అక్కడ నుంచి మేము మా ఫ్యామిలీ పిక్ చూసారా? మా బాబు కోడలు ఫస్ట్ పెట్టాను, మా కోడలు, మా వారు, నేను. తర్వాత ఇక్కడ నుంచి మేము షిప్లో బయలుదేరామండి. బోస్టన్ హార్బర్ క్రిసెస్ అని, దాన్ని బోట్ అంటారండి ఇక్కడ, క్రిసెస్ అని అంటారు. తర్వాత మేము ఇక్కడికి వెళ్ళుకుంటూ ఆ బోట్లో మీకు కనిపించే బిల్డింగ్స్ అంతా డౌన్ టౌన్ మొత్తం చూపించారండి. బిల్డింగ్స్ దాంట్లోనే చాలా చాలా సీనరీస్, ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ చూసారంత దూరంలో కనబడుతున్నాయో మనకి. చాలా వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి వాటర్ కూడా. తర్వాత ఇక్కడ వాటర్ లైట్ కలర్లో కనిపించకుండా చూసారా? ఇట్లా మబ్బుల కలర్లో కనిపిస్తాయండి వాటర్. తర్వాత మన ఇండియాలో ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అలానే వాటరు, ఆకాశం, బిల్డింగ్స్ అన్నీ. కానీ బిల్డింగ్స్ కొద్ది వెరైటీ ఉంటాయండి, బిల్డింగ్స్ వెరైటీ ఉంటాయి. తర్వాత దీంట్లో చిన్న చిన్న షిప్లు కూడా మనకు కనబడతాయి చూడండి. తర్వాత చూసారా, అది ఓన్ షిప్లు అండి, అవి చిన్న చిన్న ఓన్ బోట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్గా కొనుక్కొని వాళ్ళు భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. మనం కూడా సెపరేట్గా అట్లా ఎంజాయ్ చేయాలంటే మనం ఓన్ మనకు నడిపించేటట్టు ఉంటేనే మనం వెళ్ళాలండి. వారి ఇంటికి ఇస్తారు అంతేగాని మనమే నడిపించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ఇది స్టీమర్లో వెళ్తున్నాము. తర్వాత ఇది బ్రిడ్జ్ అండి మొత్తము, ఇక్కడ బ్రిడ్జ్. తర్వాత ఇక్కడ పైన పెద్దగా ఉంది చూడండి, పొడుగా స్తంభం లెక్క. అదేంటంటే బోట్ ఎక్కడి నుంచి ఏ బోట్లు వస్తున్నాయి ఏంది అని చూపిస్తుందండి. ఇక్కడ చూసారు దీని మీద ఓల్డ్ బోట్ అండి, చాలా చిన్న ఓల్డ్ బోటు. తర్వాత మనకి తర్వాత వెదర్ ఎలా ఉంది, తర్వాత ఏ సైడ్ నుంచి ఏ సైడ్ వెళ్ళాలి అవన్నీ కూడా మనకు చూపిస్తుంది. ఇంత పెద్దగా ఉంది చూడండి, నీళ్ళలో ఇంత పెద్దగా కర్రలతో కట్టారు. దీంట్లో కొన్ని కొన్ని కర్రలు కూడా కింద పడిపోయి ఉంటుంది. తర్వాత దీని మీద ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. తర్వాత చూసారు ఎంత ఫ్లో ఉంది వాటర్, సగం 30 పిల్లర్స్ కూడా మునిగిపోయావి. తర్వాత దీని మీద బిల్డింగ్స్ కూడా కట్టారు. మొత్తం బోట్స్, స్టీమర్స్ వాటికి సంబంధించింది అండి. చూసారంత ఇంత ఇదిగా ఉన్నాయి చూసారా? మొత్తం ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తుంటుంది. ఇది డౌన్ టౌన్ అండి, డౌన్ టౌన్ అండి ఇది. తర్వాత చూసారా డౌన్ టౌన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా మనకు కనబడుతుందండి చక్కగా. ఇలా చూసారు ఇంకా ఇక్కడ 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 చాలా బోట్స్ ఉన్నాయండి, చాలా స్టీమర్లు, చాలా పెద్ద పెద్ద బోట్స్ అవన్నీ ఉన్నాయండి. ఇవి మన విశాఖపట్నంలో ఎలా ఉంటాయి ఒడ్డుకు అలానే ఉన్నాయండి మొత్తం ఇలా సూపర్గా. తర్వాత దీంట్లో మనకు ఇంగ్లీష్లో చెప్పడానికి అనౌన్సర్గా కూడా మనకు ఇచ్చారండి. షిప్లో కింద చెప్పారు, పైన చెప్పారు. వాళ్ళ లాంగ్వేజ్ అసెంట్ మనకి క్లియర్గా అర్థం కాదండి. అంటే ఈ అమెరికన్స్ ఉండి ఇంటూ ఉంటే అర్థమవుతుంది, సడన్గా అంటే కొంచెం కష్టము. అందుకని నేను మీకు వాళ్ళు చెప్పింది మేము విన్నాము, అందుకని మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారా ఇవన్నీ కర్రలు కట్టి ఇలా పెట్టారు ఇదంతా ఒడ్డున. తర్వాత ఏంటి అంటే ఇక్కడ అమెరికన్స్ సాటర్డే సండే వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి లైఫ్ అంతా ఎంజాయ్ ఉండాలి, మళ్ళా కాదండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బోటు పోతుంది, స్టీమర్ పోతుంది చూడండి. చూసారా ఇది, చూసారా ఇది ఓల్డ్ అండి, చాలా ఓల్డ్ది. ఇది పెద్ద పెద్ద స్టీమర్స్ అండి, చాలా ఎప్పటిదో, చాలా ఓల్డ్ అండి. ఎంత పెద్దగా, ఎంత చక్కగా, ఎంత బాగున్నాయి చూసారా? తర్వాత దీని మీద 3 పెట్టారు. తర్వాత ఏంటి అంటే మనకి ఇలా వెళ్తూ ఉంటే చూసారా ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇదిగో. తర్వాత మనకు దీంట్లో పోతుంటే ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తారండి. అంత ఎయిర్పోర్ట్ కూడా నియర్ బై ఉంటుంది, ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే ఉంటుంది. తర్వాత ఇక్కడికి వెళ్తున్నాం చూడండి, ఇవన్నీ కర్రల మీదనే ఉంటాయండి చూసారా? ఇవో ఇక్కడ బోట్ మీద పోతున్నాం, ఇక్కడ బోట్ మీద, ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి చూసారా పెద్ద, ఇవో ఇక్కడ చూసారా ఇది ఎంత బాగుందో. ఇది వెరైటీ షిప్ అండి ఇది, చూసారా
1, 2, 3 అని ఎంత వెరైటీగా ఎంత చక్కగా ఉందో ఎంత బాగుందో. ఇది షో కోసమే అండి ఆయన నడిపించారంట, అది షో కోసమే. తర్వాత ఇది ఇప్పుడు మేము ఎక్కిన స్టీమర్ లానే ఉంది చూడండి ఇది. తర్వాత ఇవి ఇంత పొడుగు పొడుగుగా ఇవన్నీ లైన్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళారండి అన్ని. మన స్టాప్ అన్నట్టు మొత్తం ఇది ఒడ్డుకున్న స్టాప్, ఇది బోట్లకి స్టీమర్స్కి అవన్నీ స్టాప్ అండి. తర్వాత ఇక్కడ నుంచి చూసి మనకు ఇవన్నీ ఇంత ఇంత లాంగ్ ఉంది చూడండి, అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టారండి. తర్వాత మనకి మొన్న దుర్గం చెరువులో పెట్టారు చూడండి, దుర్గం చెరువులో ఇట్లా కర్రలు పెట్టేసి ఇట్లా వైర్లు పెట్టేసి లైట్స్ పెట్టారు చూసింటే. ఇక్కడ బోస్టన్లో ఉంది, బోస్టన్లో చూసేసి బహుశా అక్కడ పెట్టారు అనుకోండి, ఎందుకంటే అలాంటిది ఎక్కడ మన ఇండియాలో లేదు. బోస్టన్లో చూసిన తర్వాత నాకు అనిపించింది, మొన్న TV9లో చూశాను నేను, అప్పుడు అనిపించింది ఓహో వీళ్ళు ఇక్కడ చూసేసి చాలా మట్టుకి ఇలా చేశారేమో దుర్గం చెరువును, అందుకే జనాలు ఎక్కువ వస్తున్నారనిపించింది. చూసారా ఇవి పొడుగు పొడుగుగా పెట్టేసి దానికి ఇవి పెట్టేసేసి ఇదంతా ఇదంతా అండి. దీన్ని చూసే దుర్గం చెరువు చూసారండి, చూసారా సన్సెట్ అవుతుంది. మేము ఎప్పుడు వెళ్ళామంటే 2 o'clock ఆ టైంలో వెళ్ళామండి, తర్వాత 1.5 hours అంతే. తర్వాత మేము డౌన్కి వచ్చేసామండి, అయిపోయింది. థ్యాంక్ యూ అండి.